కాలిఫోర్నియాలో పంచాయతీ కార్యదర్శి జాబ్ సాధించి తర్వాత తన యొక్క ప్రిపరేషన్ ఆపకుండా కన్సిస్టెంట్ గా ప్రిపేర్ అవుతూ ఈరోజు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ టూ జాబ్ లో ఏడీయూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. మిస్టర్ గోపాల్ గారు తన యొక్క సందేశాన్ని అందిస్తారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన శైనీయ ఇన్స్టిట్యూట్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే మేము గతంలో తీసుకున్నప్పుడు సార్ స్టూడెంట్కి ఉన్నప్పుడు మేము కింద ఉంటే ఇట్లనే చాలామంది పిలిపించుకొని మాట్లాడచ్చు. అందులో కొంతమంది మాట్లాడడం వల్ల ఇన్స్పైర్ అయ్యి బాగా ఇది అవుతారు. ఈరోజు కూడా ఇదే జరుగుతుంది. ఇంతమంది 4-5 టాపర్స్ వచ్చి మీకు సజెషన్ ఇవ్వడం వల్ల ఒకరిద్దరు మారి అంటే ఇన్స్పైర్ అవి మళ్ళీ జాబ్ ఎక్కి మీరు కూడా ఈ స్టేజ్ ఎక్కి అలాంటి ఒక అవకాశం కల్పిస్తున్న ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను 2014 స్టార్ స్టూడెంట్ని అప్పుడు కోచింగ్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన ఫస్ట్ నోటిఫికేషన్ నాది పంచాయత్ సెక్రటరీ. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ. ఫోర్టీన్ తెలంగాణ రాష్ట్రంలో మనకు 2014 జూన్ 2 అయితే మాకు జూలై 17 అపాయింట్మెంట్ ఫస్ట్ అపాయింట్మెంట్ అయింది మేమే. అప్పటి నుంచి ఫుల్ అంటే జాబ్ చాట్ ఫుల్ బాగా హార్డ్గా ఉండేది. సెక్రటరీస్ లేరు. ఇప్పుడంటే 1 village 1 సెక్రటరీ వచ్చినారు. 4 విలేజెస్ కేటాయించి ఎమ్మటే ఆగస్టులో సమగ్ర కుటుంబ సర్వే వచ్చింది. ఎందుకంటే జాబ్ హడిల్స్ 1-2 చెప్తే బాగుంటుంది అన్నట్టు. అప్పుడే 4-5 జాబ్ మానేసారు. మాకు ఆ రోజు నైట్ 11 అయింది. ఈ జాబ్ మేము చేయలేము అని 4 జాబ్ మానేసారు మా బ్యాచ్ వాళ్ళు. ఈరోజు మా బ్యాచ్ వాళ్ళు 4 డిస్ట్రిక్ట్ పంచాయత్ సెక్రటరీస్ 12 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు గ్రూప్లో. అంటే మేము కంటిన్యూగా ఎందుకు అది అంటే ఇక్కడ ఒక బేసిక్ నేర్చుకొని ఇన్స్టిట్యూట్ మెటీరియల్ తీసుకొని వెళ్ళిపోయినాము. జాబ్ చేసుకుంటున్నాం కంటిన్యూగా. సెలవు కూడా ఏం పెట్టలేదు. కంటిన్యూగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినాం. అంటే అప్పుడు ఇంకా మ్యారేజ్ కూడా కాలే. కంటిన్యూ చేసినాము. ఈ గ్రూప్ 2 కోర్టు కేసుల వల్ల బాగా లేట్ అయింది. అది ఎందుకు లేట్ అయిందంటే మన ఆస్పిరెంట్స్ తప్పు కూడా కొంత ఉంది అందులో. మనం ఏముంది అంత డిగ్రీ పిహెచ్డీ బీటెక్ వాళ్ళు ఉన్నారు. ఎగ్జామ్ రాష్ట్రం కోచింగ్ చదువుకున్నా పోయి డైరెక్ట్ ఎగ్జామ్ పోయారు. కనీసం పార్ట్ బి ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ నింపలేదు కొంతమంది. ఓఎంఆర్ షీట్లో చిన్న చిన్న తప్పులు చేయడం వల్ల అవి కోర్టు కేసులు అయినాయి. అంటే ఏది కూడా చిన్న అవకాశాన్ని కూడా మనం వదులుకోవద్దు. లీనియర్స్ తీసుకోవద్దు. ఎక్కడ మనం ఎగ్జామ్ పోతున్నాం అంటే హార్డ్ టికెట్ డౌన్లోడ్ చేయాలి. ఎప్పుడు ఉండే ఇన్స్ట్రక్షన్సే కదా అనుకోవద్దు. ఇన్స్ట్రక్షన్ చదవాలి, ఓఎంఆర్ షీట్ తీయాలి, ప్రాక్టీస్ చేయాలి. ఆ పార్ట్ ఏలో మనం పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉండడం తప్పు చేసిన మన వాళ్ళు కొంతమంది ఈరోజు ఇంతమంది శిక్ష అనుభవించు. 2015 ఎక్కడ, 19 ఎక్కడ. ఈరోజు మన సార్ వీరబాబు సార్ డీటీ, అప్పుడే పోస్ట్ ఇచ్చుంటే ఈరోజు ఎంఆర్ఓ అయ్యేవాళ్ళు. అంటే అందుకోసమే బాగా సీరియస్గా ఉన్నవాళ్ళు ఉంటే బెటరు. ఇక ఏదంటే హైదరాబాద్కు డబ్బులు తీసుకుని రావడం, కోచింగ్ పోవడం, లీనియర్స్ కొంతమంది చదవడం వదిలేయడము ఆ ఒకటి ఉంది. అయితే మనకు ఏపీపీఎస్సీలో వాళ్ళు ప్రిలిమినరీ కండక్ట్ చేస్తారు. ఈ లీనియర్స్ క్యాండిడేట్ మామూలు వాళ్ళందరినీ తీసేసి మెయిన్స్ పెడుతున్నారు. సో టీఎస్పీఎస్సీలో తర్వాత కూడా మన సార్ వాళ్ళ ద్వారా సజెస్ట్ చేసి అలాంటిది పెట్టాలని ఒకటి. రెండోది ప్రిపరేషన్ సైడ్ చేస్తే మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ సరిపోతుందండి. నాకు తెలిసి ఓ కుప్పలు కుప్పలు లైబ్రరీ పెట్టుకొని చదవాల్సిన అవసరం లేదు. ఇన్స్టిట్యూట్ మెటీరియల్ సరిపోతుంది. మనకు 4-5 పేపర్ల నుంచి కరెంట్ అఫైర్స్ తీసి ఒక మ్యాగజైన్ ఇస్తున్నారు. అది ఎనఫ్. దానికంటే బెటర్ ఏంటంటే మీరే పేపర్ చదువుకొని కరెంట్ అఫైర్స్ రాస్తే ది బెస్ట్. నేను కోచింగ్ తీసుకున్నప్పుడు ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఫాలో అయినా నాకు కరెంట్ అఫైర్స్ కూడా అంటే బాగా ఇష్టం. డైలీ ఒక పేపర్ తీసుకొని ఆ పేపర్ చదివి రాసేది. నేను రాసిన నోట్స్లోకి వెళ్ళే కరెంట్ అఫైర్స్ బిట్స్ కవర్ అయ్యేది ఏ ఎగ్జామ్ అయినా సరే. అప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేదంటే ఆ నోట్స్లో మనం సరేసరే బుక్లో రాశారు ఫలానా గ్రూప్ 2 ఎగ్జామ్లో ఇది 90లో 86 పేజీలు వచ్చిందని నా నోట్స్లో అట్లా రాసుకున్నాను. అంటే మనం రాస్తే బాగా మెమొరీ ఉంటుంది. రెండోది ప్రిపరేషన్. మనకి ఇండియన్ హిస్టరీలో కానీ జాగ్రఫీ అయితే మ్యాప్ బేస్డ్లో ప్రిపేర్ కావాలి. ఇండియన్ హిస్టరీ అయితే స్టార్ అన్ని షార్ట్ కట్స్ చెప్తారు, మ్యాప్స్ చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్కి రైతు ఉద్యమాలు అట్లాంటివి ఏదన్నట్టు. రైతు ఉద్యమం అంటే మ్యాప్ వేసి 1-2 నిమిషాలు మనం కళ్ళు మూసుకుంటే ఎక్కడ ఏ లొకేషన్ ఉంది, ఎవరు వస్తారు, అక్కడ ఏ ఉద్యమం జరుగుతుంది, ఏ పాయింట్స్, అట్లాంటి కీ పాయింట్స్ బాగా గ్యాదర్ చేస్తే షార్ట్ టైంలో సక్సెస్ కావడానికి బాగా సోర్స్ ఉంటుంది అనేది నా అభిప్రాయం. షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. మనకు ఉద్యమం మీద 4-5 బుక్స్ వచ్చినాయి. నేను 20 పేజీల నోట్స్ తయారు చేసిన. ఆ 20 పేజీల నోట్స్ మనం ఎగ్జామ్ పోయే ముందు చదువుకుంటే చాలు, ఉద్యమం మొత్తం కవర్ అయిపోతుంది. ఎగ్జామ్కి బిఫోరు మనకు 20 రోజుల ముందు ఉందన్నాక కూడా వి ప్రకాష్ బుక్ రిలీజ్ చేసింది. రిలీజ్ అయిన రోజు 400 వివిల జిరాక్స్లో బుక్ కొన్నాను. ఏముంటుందో ఏముంటుందో అని మన నోట్స్ అంతా క్లియర్ అయిన తర్వాత ఎక్స్ట్రా పాయింట్స్ ఏదైతే ఉన్నాయో
ఆ ఎక్స్ట్రా పాయింట్సే నా నోట్స్లో రాసుకుంది. బుక్ మొత్తం మనకు అవసరం లేదు అప్పుడు. అందుకోసమే ఆ ప్రాక్టీస్ ఒకటి చేస్తే సరిపోతుంది. రెండవది, పేపర్ అనేది కంపల్సరీ ఫాలో కావాలండి. డైలీ పేపర్లో మనము అన్ని సబ్జెక్టులు ఒక రోజులో రివిజన్ చేయలేము, కానీ గంటన్నర రెండు గంటల టైం కేటాయిస్తే పేపర్లో రివిజన్ చేయొచ్చు అనేది నాకు ఉపయోగపడిన ప్రిపరేషన్. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్స్, పేపర్ తీస్తే ప్రతిరోజు మనము ఎడిటోరియల్ పేపర్ ఉంటుంది, మూవీ పేపర్ ఉంటుంది, తర్వాత మనకు ఫైనాన్షియల్ పేపర్ ఉంటుంది, లాస్ట్కు నేషనల్, ఇటేమో రిలీజియన్స్ ఉంటాయి. అలాంటి పేపర్లో మనకు ప్రతిరోజు ఎకానమీ పేపర్ తీస్తే ఆర్బీఐ గురించి వస్తుంది. అక్కడ మనం ఆర్బీఐ బ్యాంక్స్, ఎస్బీఐ బ్యాంక్స్, మనకు రెపో రేటు, రివర్స్ రెపో రేటు గురించి మనము రివిజన్ చేసుకోవాలి, అక్కడే రాసేయాలి. ఎస్బీఐ దాని మీద వచ్చిన కమిటీ, నాబార్డు కమిటీ, అవన్నీ అట్లా. హైకోర్టు గురించి ఒక కార్డు వస్తుంది. ఆ పేపర్లో మనం చదివేటప్పుడు హైకోర్టు మెయిన్ మెయిన్ ఆర్టికల్స్ అక్కడ మనం రాసేయాలి. అంటే ఆ పేపరు నేను ఒకసారి పేపరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వస్తే ఇక అది చిత్తు పేపర్ అయిపోతుంది. సుప్రీంకోర్టు వస్తుంది, మనం స్టార్ట్ చేయాలి. సుప్రీంకోర్టు ఆర్టికల్ ఏ బాటలో ఉంది, ఈ ఆర్టికల్ నుంచి బెండ్ ఎక్క లాస్ట్ ఎక్కడ, మెయిన్ మెయిన్ ఆర్టికల్స్ అండి. అట్లా మనం అన్ని సబ్జెక్టులు ఒక గంటలో కొంత ర్యాండమ్గా కవర్ అవుతుంది. దానివల్ల మనకు మెమొరీ అనేది బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మనకు క్యాబినెట్ వస్తుంది, సెంట్రల్ క్యాబినెట్ వస్తుంది పేపర్లో, స్టేట్ క్యాబినెట్ వస్తుంది, హైకోర్టు వస్తుంది, సుప్రీంకోర్టు వస్తుంది, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, తర్వాత మనకు స్టేట్కి సంబంధించినవి వస్తాయి, నేషనల్ ఇష్యూస్ వస్తాయి. అట్లా ఆ సబ్జెక్టులో పాలిటీలో ఈరోజు పేపర్లో ఒక 4 బిడ్లు కవర్ అయినాయి, ఎకానమీలో 4 బిడ్లు కవర్ అయినాయి. లేదంటే మనం స్పోర్ట్స్ తీస్తే ప్రతిరోజు ఇస్తుంటారు, మనకు స్పోర్ట్స్ వస్తుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్ జరుగుతుంది, దక్షిణాఫ్రికా సిరీస్లో పాలిటీలో మనకు ఏం కవర్ అయినాయి, ఆస్ట్రేలియా వస్తుంది, ఆస్ట్రేలియాకి పాలిటీకి ఏమైనా లింక్ ఉందా, సంయుక్త సమావేశం సమ్ ఆర్టికల్స్ మనకు పార్టీలో ఎక్కడ వచ్చింది, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి మన పార్టీలో ఏం తీసుకున్నాము. అట్లా బంగ్లాదేశ్ వస్తుంది, మనకు సరిహద్దు ఏంది, పాకిస్తాన్ వస్తుంది, దానికి సంబంధించి మనకి సబ్జెక్టుకి అది. అంటే మన ప్రిపరేషన్ సార్ వాళ్ళు చెప్పినట్టు మన ఇక మనకు రెండే అప్పుడు మాకు ఇన్స్టిట్యూట్లో చెప్పింది, అయితే చదవాలి, అయితే పడుకోవాలి, అయితే మన ఇన్స్టిట్యూట్కు జాబ్ గురించి ఆలోచించాలి, వేరే ఉండదు ప్రిపరేషన్ ఉన్నప్పుడు. అట్లా ర్యాండమ్గా చేస్తే కాంపిటేటివ్లో బాగా సక్సెస్ అవుతుందని నా అభిప్రాయము. ఏం అంటే మామూలుగా మనం ఉన్నది ఆస్పిరెంట్స్ ఓన్లీ టార్గెట్ దానికే, వేరేది ఏం లేదనుకో. ఆల్రెడీ సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, నేను కూడా అందరం జాబ్ చేసిన వాళ్ళం. ఇప్పుడు 1000 పోస్టులు ఉంటే సుమారు 600-700 పోస్టులలో ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళే సెలెక్ట్ అయ్యారు. మరి లేని వాళ్ళు ఎందుకు అంత ఎఫర్ట్ పెట్టలేకపోతారు? ఉన్న వాళ్ళకు సరే కొంత గైడెన్స్ ఉండడం వల్ల కొంత అది ప్లస్, లేని వాళ్ళు ఇంకా బాగా ఎఫెక్ట్ పెట్టి ఇట్లాంటి కోచింగ్లు తీసుకొని ఒకటే బుక్ తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసి సార్ వాళ్ళ గైడెన్స్ ఇట్లాంటివి ఏమైనా తీసుకొని ఉంటే అచీవ్మెంట్ కానీ సక్సెస్ కానీ తొందరలో వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే లాంగ్లో వస్తుంది కానీ అది మనకు అయిపోయిన తర్వాత వస్తుంటుంది, అప్పుడు మనకు యూజ్ ఉండదు. సో అట్లాంటి స్టాండర్డ్ బుక్స్ ఏదైనా ఒక్కటే తీసుకొని ప్రిపేర్ కావాలి. ఆల్రెడీ మనం కోచింగ్ వస్తున్నామంటే ఇవి ఎనఫ్ అయిపోతాయి. ఇక ఈ కోచింగ్ అయిన తర్వాత సో అండ్ సో మెటీరియల్స్ ఉంటాయి, XYZ పేపర్స్ ఉంటాయి, అవన్నీ అవసరం లేదు. ఏదన్నా ఎక్స్ట్రా ఇక్కడ నా ప్రాక్టీస్లో తగులుతుంది ఎక్స్ట్రా బిట్స్, ఎందుకంటే కంపల్సరీ వస్తాయి ప్రాక్టీస్లో. 2-3 టైప్స్ తీసుకోవాలి, అందులో ఎక్స్ట్రా కవర్ అయిన బిట్ రాసుకుంటే తగ్గుతుంది. అంతేగాని మనకు కవర్ యాడ కవర్ కానీ కూడా అన్ని బుక్స్లలో ఉంటాయి, అవన్నీ ఎగ్జామ్లో రావాలని ఏం లేదు. రెండవది, ఇంకోటి కాన్ఫిడెంట్ ఎట్లుండాలంటే క్వశ్చన్ ఆన్సర్ రెండు మనకు అక్కడ ఇస్తారు. మనం ఏదో పెద్ద చేయాల్సిందా లేని మనము అక్కడ గుర్తుపట్టడం వరకే. గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ చాలామంది సరిగా లేని వాళ్ళు కూడా కాంపిటేటివ్లో సక్సెస్ అవుతున్నారు, ఎందుకంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల. ఒక బిట్ని 2 సార్లు ప్రాక్టీస్ చేసి, 10 సార్లు ప్రాక్టీస్ చేసి, 15వ సారి ప్రాక్టీస్ చేస్తే ఇక అసలు అది మనకు ఉంటుందా అండి? అట్లా మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇక అసలు సక్సెస్ అనేది చాలా ఈజీగా. ఇష్టంతో చదవాలండి, ఒక్కటి ఇష్టంతో. నాకు ఇప్పటికీ మళ్ళీ నేను ఇప్పుడు రేపు త్వరలో కింద కూర్చోవాలి, ఎందుకంటే నాకు పార్ట్ ఏలా చిన్న, నేను పేపర్ 1లో నాకు 150 మార్కులకు 79 మార్కులే వచ్చినాయి. అంటే నాది గైడ్, అది ఒక లైన్ మిస్ అయింది, దానివల్ల ఒక రో మొత్తం తక్కువైంది. అదే 100 మార్కులు వచ్చి ఉంటే సార్తో పాటు వాళ్ళకి నేను డీటీ ఉండేది, ఇప్పుడు హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్లో ఏడీఓ, లాస్ట్ నుంచి ఒక 4 పోస్టులు ఉంటాయి అవి, అందులో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు మనం గ్రూప్ 1కి కూడా ఇక్కడనే జాయిన్ అవ్వాలనుకుంటున్నా, అప్పుడు మళ్ళీ కూడా ఆడగునే కూర్చొని చదవాలి. సో ఆ స్పిరిట్ అనేది ఉండాలి మనకి. ఇప్పుడు సార్ వాళ్ళు ఇంత ప్రొవైడ్ చేసి, ఇక్కడ ఇంత అకామిడేషన్ చేసి మమ్మల్ని పిలుచుకొచ్చి, నేను ఆల్రెడీ ఇప్పుడు ఈ న్యూస్ తెలిసింది కాబట్టి నేను పెద్ద ఊర్లో జాబ్ చేస్తాను, దీపావళి సెలవు పెట్టి ఇక ఫ్యామిలీ ఇంటికాడు ఉంది అని వెళ్ళిపోయినా. నేను మేడం వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా ఉంది అని అంటే, అరే సరే మనము సార్ వాళ్ళు అంతా హెల్ప్ చేసి కదా, మనం కూడా వచ్చి వాల్యుబుల్ ఒక మెసేజ్ ఇస్తే, ఒక్కరైనా ఇన్స్పైర్ అవుతే
ఇన్స్టిట్యూట్కి పేరు, మనకు పేరు, మంచిగా ఉంటుందని చెప్పేసి బస్సు లేకపోతే నేను ఫలక్నామా ట్రైల్కి వచ్చినా. మళ్ళీ ఇప్పుడు మన త్రీ. సో మేము ఇంత టైం కేటాయించి ఇంత ఇది చేసినందుకు మీలో కొంతమంది అయినా ఇది చేసి మీ పర్సనల్ కెరీర్కి, ఫ్యామిలీకి బాగా గుడ్ సక్సెస్ తీసుకొచ్చి, మన ఇన్స్టిట్యూట్కి కూడా సక్సెస్ తీసుకొచ్చి సార్ వాళ్ళ గైడెన్స్ ఆధారంలో మీరు కూడా నలుగురికి మళ్ళీ ఇదే స్టేజ్లో ఎక్కాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదాలు.